నేను మీ కనకమాల. జెడ్పిహెచ్ఎస్ ఇంద్రనగర్లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రక్త స్పందన అండి. సాధారణంగా మన శరీరానికి గాయం తగిలినప్పుడు రక్తం కొద్దిసేపు మాత్రమే కారుతుంది. ఆ తర్వాత రక్తం గడ్డకట్టి తగిలిన చోట ఒక ఎర్రని గడ్డగా ఏర్పడుతుంది. ఈ ఎర్రని గడ్డనే మనము రక్త స్పందనం అంటున్నాము. రక్తంలో ముఖ్యంగా మనకు మూడు రకాల కణాలు కనిపిస్తాయండి. ఒకటి ఎర్రరక్త కణాలు, రెండు తెల్లరక్త కణాలు, మూడు రక్త ఫలకికలు. ఎర్రరక్త కణాలు వాయు రవాణాలు ఉపయోగపడుతున్నాయి. తెల్లరక్త కణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసి అనేక వ్యాధుల నుండి మనకు రక్షణ కల్పిస్తున్నాయి. మూడవది రక్త ఫలకికలు ముఖ్యంగా ప్రముఖంగా రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడుతున్నాయండి. ఎప్పుడైతే గాయం మన శరీరానికి అయ్యి రక్తస్రావం జరుగుతుందో, రక్తస్రావం జరిగినప్పుడు రక్తంలో ఉన్న రక్త ఫలకికలు థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ స్రవింపజేస్తాయి. ఆ థ్రాంబోకైనేజ్ రక్తంలో ఉన్న ప్రోథాంబిన్పై పనిచేసి థ్రాంబిన్ని థ్రాంబిన్గా మారుస్తాయి. ఈ థ్రాంబిన్ రక్తంలో ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజన్పై పనిచేసి ఘన రూపంగా ఉన్న ఫైబ్రిన్గా మార్చాయి. ఈ ఫైబ్రిన్ అనేటివి తంతు లాంటి నిర్మాణాలు. అవి రక్తనాళానికి ఎక్కడైతే గాయమైందో రక్తనాళకు అంచుల వెంబడి ఫైబ్రిన్ తంతులు పేర్చినట్టు ఉండి ఉండడం వల్ల అక్కడ వల్లలాంటి నిర్మాణం ఏర్పడడం వల్ల ఘన రూపంలో ఉన్న ఈ రక్త కణాలన్నీ ఆ వలలో చిక్కుకుపోయి ఒక ఎర్రని గడ్డలా మారుతుంది. దీన్ని మనము రక్త స్పందన ప్రక్రియ అంటున్నాము. రక్తం గడ్డగడ్డగా మిగిలిన ద్రవ రూపాన్ని, అది పసుపు రంగు ద్రవాన్ని సీరం అంటున్నాము. ఇది ఈ రక్త స్పందన ప్రక్రియ జరగడానికి సాధారణంగా 3 నుంచి 6 నిమిషముల టైం పడుతుంది. కొందరిలో కేటరం లోపించడం వల్ల, జన్యు లోపాల వల్ల కొందరిలో రక్తం గడ్డగట్టదు. ఆ రక్తం కట్టకపోవడాన్ని మనం హిమోఫీలియా అనే వ్యాధి అంటున్నాము. మనకి ఎగ్జామ్లో పరీక్షల్లో చూసినట్టయితే ఈ రక్త స్పందన ప్రక్రియ గురించి వర్ణించండి అని వస్తుంది 4 మార్కుల్లో. ఇంకా కేటరం లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అనే పాటు మీరు కూడా అడిగే అవకాశం ఉంది.